వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు మీకు పెరుగు ఆవాడ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక అరకిలో మినప్పప్పు తీసుకొని ఒక నాలుగైదు గంటలు నానబెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం పిండి కొంచెం గరుగ్గానే ఉండాలండి కొంచెం మురుగా ఉంటేనే గార్లు చాలా సాఫ్ట్గా ఉంటాయండి మరీ మెత్తగా కాకుండా ఇందులో కొంచెం జీలకర్ర కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాం అండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక గిన్నెలో కొంచెం పెరుగు కానీ మజ్జిగ కానీ తీసుకొని చేతికి అద్దుకొని గారెలు వేసుకుంటే చాలా సాఫ్ట్గా బాగా వస్తాయండి కలర్ఫుల్గా ఈ విధంగా కవర్ తీసుకొని గారె పిండిని చేత్తో ఒత్తుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్న తర్వాత గారెలు ఒక్కొక్కటిగా వేసుకుందామండి ఈ విధంగా వేసుకుందాం ఈ విధంగా అన్ని గారెలు ఒక్కొక్కటిగా వేసుకుని గారెలు వేసుకున్న వెంటనే తిప్పకూడదండి కాసేపు అలాగే ఉంచి ఒక వైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకోవాలండి ఈ విధంగానే మనం అన్ని గారెలు వేసుకుందాం గారెలు వేసుకునే ముందు పిండిని కొంచెం సాఫ్ట్గా ఉండేలా చూసుకోవాలండి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గానే ఉంచుకోవాలంటే టేస్ట్ బాగుంటాయి పిండి కూడా మనం చూసుకోవాలి పిండి కనిపిస్తుంది ఎలా ఉందో మరీ గట్టిగా కాకుండా మరీ పలచగా ఉంటే ఆయిల్ లాగేస్తుందండి అలా ఆయిల్ లాగకుండా చూసుకోవాలి కొంచెం మరీ గట్టిగా కాకుండా చూసుకోవాలండి పిండి అప్పుడే మనం గొల్లగా వస్తాయి మనం తరువాత ఒక గిన్నెలో ఒక అర గ్లాసు పెరుగు తీసుకొని నాలుగు గ్లాసులు వాటర్ తీసుకొని మజ్జిగ చేసుకోవాలండి ఇలా పలచగా మనం వేడివేడిగా గారెలు వేసుకున్న తర్వాత దీన్ని ఒక్కొక్కటిగా తీసుకుని ఆ మజ్జిగలో వేసుకుంటే మజ్జిగ పీల్చుకుని గారెలు మెత్తగా ఉంటాయని చాలా సాఫ్ట్గా ఆవడ బాగుంటుందండి కొంతమంది ఇందులో వాటర్ కూడా వేసుకోవచ్చు నేను కొంచెం కమ్మగా ఉంటాయని మజ్జిగ చేసుకున్నానండి పల్చగా వాటర్ వేసుకునే వాళ్ళు వాటర్ కూడా వేసుకోవచ్చు అండి ఈ విధంగానే మనం మజ్జిగలో మనం వేయించుకున్న గారెలన్నీ ఒక్కొక్కటిగా వేసుకుందాం ఎంతసేపు నాంతే అంత మెత్తగా స్మూత్గా ఉంటాయండి గార్లు ఒక గంట సేపు అందులో మజ్జిగలో ఉంచుకొని గారెలన్నీ వాటర్ అన్నీ బాగా లాక్కునే వరకు గారెలు ఉంచుకుందామండి గాలి గారెలు వేపుకున్నప్పుడు కొంచెం కలర్ ఉండాలండి కలర్ లేకపోతే బాగోవు తెల్ల తెల్లగా ఉంటే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం ఈ విధంగానే అన్ని గారెలు వేసుకొని నానబెట్టుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం అండి ఆ వాటర్లోంచి తీసి పక్కన పెట్టుకుని చూసారా మెత్తగా ఉన్నాయి ఈ విధంగా అయిన తర్వాత మనం తాలింపు వేసుకుందామండి పెరుగు ఆవిడికి ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని కొంచెం ఆవాలు జీలకర్ర సాయి మినపప్పు మినపప్పు వేసుకొని పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకుందాం ఎండుమిరపకాయలు వేసుకొని బాగా వేయించుకుందాం అండి కొంచెం కలర్ వచ్చే వరకు ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేగిన తర్వాత ఇంజులో కొంచెం సాల్ట్ కూడా వేసుకుందామండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక లీటర్ పెరుగు తీసుకోవాలండి పెరుగు ఎప్పుడు మనకు ఆవిడకి చిక్కగా ఉండాలండి పెరుగు పెరుగు ఎంత చిక్కగా ఉంటే ఆవిడ అంత సాఫ్ట్గా మనకి తినే కొద్దీ బాగుంటుందండి ఇప్పుడు మనం పెరుగు వేసుకుందాం ఇందులో పెరుగు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని ఉప్పు బాగా కలిసేటట్టు స్టవ్ ఆఫ్ చేసి ముందుగా మనం రెడీ చేసుకున్న ఆవడలను ఒక్కొక్కటిగా ఇందులో వేసుకుందామండి ఈ విధంగా అన్నీ వేసి గారెలన్నీ ములిగే వరకు పెరుగులో ఉంచుకొని ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ అలా ఉంచి తర్వాత మనం తింటే చాలా బాగుంటుందండి స్మూత్గా మనం ముట్టుకోగానే ఇలా పెరుగుతాయండి గారెలు చూసారా బాగా పొంగిన ఈ గారెలు చాలా టేస్టీగా సూపర్గా ఉన్నాయండి ఈ విధంగా మనం గారెలు వేసిన వెంటనే వేడివేడిగా వాటర్లో కానీ మజ్జిగలో కానీ వేసుకుంటే గారెలు స్మూత్గా చాలా బాగుంటాయండి గుల్లగా వస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గార్నిష్ కోసం కొంచెం కారపూస సన్న కారూస కూడా వేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది